స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సుగంధిని నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం కోదండపాండి గారు, గానం వాణిజ్యరామ్ గారు, అభిమానవంతులు సినిమా నుంచి ఎప్పటివలే కాదురా. చూపుతో మదనుని కౌవించి
కాదురా సాని రసని నీ రసని దా మమ గగదద మమ నీ దదని నీ గరి కనిదని గమదరి నిసా ఎప్పటి వలి కాదురా ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా. సుగంధిని చాలా బాగుపడమ్మా, చాలా చాలా బాగుపడు. అలవోగ్గా ఉన్నాయి సంగతులన్నీ కూడాను. ఇక్కడ ఒకటి రెండు చోట్ల కొంచెం శృతి దోషం ఉన్నా ఈ స్టేజ్ మీద పడేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. అంటే మామూలు రెగ్యులర్ స్టేజ్ల మీద పడేవాళ్ళు, ఎందుకంటే రికార్డింగ్లో పాడినట్టు శృతి అంత బాగా అందదు స్టేజ్ మీద. అది పట్టుకుని త్రూ అవుట్ శృతిలో పాడడం అనేది చాలా కష్టం, చాలా బాగా పాడాము. మా గురువు గారికి సంగతులు పిచ్చి విపరీతం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వేణుగారి దగ్గర హార్మోనియం నేర్చుకోవడానికి వెళ్ళినప్పటి నుంచే ఉంది. ఫస్ట్ పల్లెలోనే తెలిసిపోతుంది. ఎప్పటి వలె కాదురా నా స్వామి, నాకు లో ఉంది పలకట్లే, నా స్వామి నా అది ఆయన అలవోకగా పాడేసేవారు, అలవోకగా వాయించేసేవారు హార్మోనియం మీద. అలాగే ఆ ఫ్లూట్స్ అండ్ వయలిన్స్ కూడాను అంత ఫాస్ట్ నోట్స్ ఇచ్చారు, అంత బాగా వచ్చిందనమాట. పాడిన ఆవిడ కూడా ఇలా ఎంత ఆవిడ కాన్సన్ట్రేషన్ అంటే వాణిజ్యరామ్ గురించి చెప్పాలి. ఒకసారి పాడుతూ వెళ్తే స్వరం రాసేసిందంటే రెడీ అండి టేక్ అంటుంది ఆవిడ. అంత ఫాస్ట్ పికప్, వెరీ ఫాస్ట్ పికప్. ఇప్పుడు మనం ఎక్కువగా చప్పట్లు కొట్టాల్సింది ఎవరికంటే నారాయణ రెడ్డి గారికి. కారణం ట్యూన్కు రాసిన పాట ఇది. ట్యూన్కు రాయడం ఈ పడికట్ ఈ తతకారానికి రాయడం చాలా కష్టం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు పొదిగారో ట్యూన్కి ఆయన. విషయం ఉన్నవాళ్ళు తప్ప రాసేది కాదు. అంత ఇన్ని గొప్ప గొప్ప పాటలు మనకు అక్షరభిక్ష పెట్టినటువంటి మహానుభావులు వాళ్ళు, అగ్రశ్రేణి రచయితల్లో నారాయణ రెడ్డి గారు కూడా ఒకరు. ఒకటి రెండు చిన్న చిన్న చోట్లలో స్లిప్ అయ్యావు తప్పించి, కానీ ఎంత కాన్ఫిడెంట్గా పాడావు, ఎంత బాగా పాడావు, సంగతులు ఎలా పలుకుతున్నాయి, అలా ఒకగా అలా జరి వచ్చినట్టుగా అద్భుతంగా పలికేసాయి సంగతులన్నీ కూడా. చాలా మంచి పాట పాడా, ముఖ్యంగా చిత్రస్వరం అసలు ఎంత కాన్ఫిడెంట్గా అలా పొరపో అన్నట్టుగా పాడేశారు, కరెక్ట్, అద్భుతం. గాడ్ బ్లెస్. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం, ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి సాహిత్యానికి సేవ చేస్తున్నారు. నేను ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాసు ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్య 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 ఆ సౌండ్ కి I love you.